നമസ്കാരം. ഡിജിറ്റൽ ഡീടോക്സിഫിക്കേഷൻ, ഡിജിറ്റൽ എഡിക്ഷൻ, ഈ മധ്യകാലంలో సైకాట్రీ టెక్స్ట్ బుక్లో, క్లినికల్ సైకాలజీ టెక్స్ట్ బుక్లో, అబ్నార్మల్ సైకాలజీలో, సైకోపాథాలజీలో కొత్తగా ఒక జబ్బు వచ్చి కూర్చుంది. అంతకుముందు లేని జబ్బు ఇది. WHOల ICDలో కానీ, అమెరికన్ సైకాట్రిక్ అసోసియేషన్ డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ అంటారు, అది DSM, దాంట్లో కానీ అంతకుముందు ఈ జబ్బు లేదు. రీసెంట్గా డిజిటల్ ఎడిక్షన్ అనే జబ్బు దాంట్లోకి యాడ్ అయింది. అంటే మొబైల్స్కి కానీ, గేమ్స్కి కానీ, ఆండ్రాయిడ్ గేమ్స్కి కానీ, ఇంటర్నెట్లో కూర్చోవడం కానీ, వాట్సాప్లకి, ఫేస్బుక్కి, ట్విట్టర్లకి ఎడిక్ట్ అవ్వడం కానీ, గేమ్స్ విపరీతంగా క్రేజ్ తోటి ఆడడం కానీ, కంటిన్యూస్గా అవర్స్ టుగెదరు అదే దాంట్లో యూట్యూబ్లు మరొకటి చూడడం కానీ, గంటల తరబడి పూర్తిగా దాంట్లో ఉండిపోవడాన్ని డిజిటల్ ఎడిక్షన్, మొబైల్ గేమింగ్ ఎడిక్షన్ అంటాం. పూర్వకాలం ఎవరో కొంతమందికి వచ్చేది, ఇటు నుంచి మిస్టర్ కలిస్తే అటు నుంచి కిస్టర్గాలు ఇచ్చేవారు, ఇట్ బికమ్ కిల్లిడి కాలని ఒక జోక్గా చెప్పుకునే వాళ్ళు ఒకప్పుడు. అది కేవలం ఈ మొబైల్లో ఇంటర్నెట్ సంబంధించిన లేకుండా కేవలం కాల్స్ చేసే పద్ధతి. తర్వాత ఆండ్రాయిడ్ అనేది విప్లవం వచ్చిన తర్వాత ఇంటర్నెట్ అనేది తక్కువ రేటుకి ఎక్కువ స్పీడ్తోటి రావడం జరిగిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్తో స్మార్ట్గా కిల్ అయ్యే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ మధ్య సెల్ఫీ పిచ్ తోటి ట్రైన్లు యాక్సిడెంట్లు అయిపోయిన వాళ్ళు, బస్సులు యాక్సిడెంట్లు అయిపోయిన వాళ్ళు, సముద్రంతో పాటు ఇలా చూసుకుంటూ సముద్రంలో పడిపోయిన వాళ్ళు, మెడలో తాచుపాము వేసుకుని సెల్ఫీ తీసుకుంటుంటే అది వచ్చి కుట్టి స్పాట్ డెత్ అయిన వాళ్ళు ఎంతోమంది మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎడిక్షన్స్. అది రాత్రంతా మొబైల్ గేమ్స్ ఆడుకుంటూ, మొబైల్లో ఏదోటి వింటూ, మొబైల్ యాప్స్లో ఎంజాయ్ చేస్తూ, ఒక ఫోటోని రకరకాల ఆకృతులు దిద్దుతూ, లేదనుకుంటే అక్కడ సాంగ్ వస్తున్నప్పుడు దాంతోపాటు మనం కూడా చేసి ఆ సాంగ్లో ఇది మిక్స్ చేసి రకరకాల పద్ధతిలో మనం ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటున్నా కానీ అది మనం తెలియకుండా కిల్ అయిపోతున్నాము. ఈ ICDలో కానీ క్లినికల్ డయాగ్నోస్టిక్ WHOకి సంబంధించింది, అలాగే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ అంటాం DSM అని చెప్పేసి అమెరికన్ సైకాట్రిక్ అసోసియేషన్ వల్ల మాన్యువల్ కానీ, ఇది ఒక జబ్బు. అంటే తాగుడు ఎలా జబ్బు, గుట్కా కైనీ ఎలా జబ్బు, డ్రగ్స్ ఎలా జబ్బు, ఇది కూడా ఒక వ్యసనమే అని సైంటిఫిక్గా దాన్ని ఒక కేటగిరీ చేసి ఈ జబ్బు అని ఒక ముద్ర వేసి ఈ టెక్స్ట్ బుక్లో పెట్టారు. సో లేటెస్ట్ వచ్చే టెక్స్ట్ బుక్లు అన్నింటిలో కూడా MED సైకట్రీలు కానీ, DPM సైకట్రీలు కానీ, క్లినికల్ సైకాలజీ టెస్ట్ బుక్లు కానీ, సైకోపాథాలజీ టెక్స్ట్ బుక్లు కానీ, అబ్నార్మల్ సైకాలజీ టెక్స్ట్ బుక్లు కానీ ఈ పదం వెళ్ళి కూర్చుంటుంది. కాబట్టి ఈ మధ్య ఈ డిజిటల్ డిఅడిక్షన్ అనేది మేము చాలా కాలం నుంచి చేస్తున్నాం. 15 ఏళ్ళ నుంచి చాలామందికి మేము ఇవి చేసుకోవడప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉండే కాదు. ఈ మధ్య ఇవి ఎక్కువైపోవడంతో ఏంటంటే కేవలం పిల్లల్ని తీసుకుని ఈ డిజిటల్ ఎడిక్షన్ పెరిగింది, మొబైల్ ఎడిక్షన్ పెరిగింది అనే పిల్లల్ని తీసుకుని వచ్చిన తల్లులు తండ్రులు ఎక్కువైపోయారు. దాంతోపాటు తల్లులు పెరిగారు, తండ్రులు పెరిగిపోయారు, 24 అవర్స్ దాంట్లోనే కూర్చుంటారు. ఇండియాలో మొట్టమొదట దీని ప్రత్యేకమైన క్లినిక్ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టారు. దానిని మ్యాన్స్ బెంగళూరులో షట్ క్లినిక్స్ పేరుతో పెట్టారు. షటప్ అంటే నోరు మీమని, షట్ క్లినిక్ అంటే దీని యొక్క ఇంటెన్సిటీ ఎంత పెరిగిందో చూసుకోవచ్చు. అక్కడ కూడా ఎంతోమంది ఈ బాధ్యతలు బెంగళూరు నిమాన్స్లో, అది గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ సంబంధించిన ఆ ఇన్స్టిట్యూట్లో ట్రీట్మెంట్కి ప్రత్యేక విభాగం పెట్టారంటే దీని యొక్క తీవ్రత ఎంత అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక జబ్బు. ఆ జబ్బు నుంచి బయటపడడానికి ఎన్నో పద్ధతులు ట్రీట్మెంట్లో థెరపీల్లో మేము ఇచ్చేవి కాకుండా మీకు మీరే డిజిటల్ డీటాక్సిఫికేషన్ చేసుకోవచ్చు. ఎలాగా, ఉదాహరణకు ఒక లావుగా ఉన్నవాడు ఒబేసిటీ, సిటీలో ఒబేసిటీ కామన్ అనుకుంటున్నాం. ఒబేసిటీ పేషెంట్ ఏం చేస్తాడు, ఉపవాసం ఉంటాడు, ఫాస్టింగ్ డైటింగ్ అంటాం, డైటింగ్. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే డిజిటల్ డైటింగ్.
ఒక కొవ్వు పెరిగిపోయిన వ్యక్తి ఏది తింటే కొవ్వు పెరుగుతుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏది పెరుగుతుంది, ట్రైగ్లిసరైడ్స్ దేనివల్ల పెరుగుతుంది అనేది ఒక అవగాహనకు వచ్చి ఆ విధంగా డైటింగ్ చేయడం మొదలు పెడుతుంటాడు. అంటే ఏది అవసరమో అది తిని ఏది వద్దో అది మానడని మనం న్యూట్రిషన్ డైటిక్స్లో ప్రధానమైన అంశం. ఇక్కడ కూడా డిజిటల్ డైటింగ్లో ఏది నీకు అవసరం ఏది నీకు అవసరం లేదనేది ఎవరికి వారు రైట్ డౌన్ ఆన్ పేపర్, ఇది నాకు అవసరం లేదు ఇది అవసరం, అవసరమైన వాటిని టిక్ చేసుకుని అవసరమైన వాటిని మాత్రమే నేను అటెంప్ట్ చేస్తాను అనేది ముందే స్థిర నిశ్చయానికి రావాలి, స్ట్రాంగ్ డిటర్మినేషన్. అలాగే వీక్లీ వన్స్ సోమవారం మంగళవారం గాంధీ గారు ఎలాగో ఏదో వారానికి ఒకసారి ఫాస్టింగ్ చేసేవారట, మన సంస్కృతిలో కూడా శనివారం ఫాస్టింగ్ వెంకటేశ్వర స్వామికి, గురువారం ఫాస్టింగ్ శిరిడి సాయిబాబాకి, శుక్రవారం ఫాస్టింగ్ లక్ష్మీ వ్రతాలు, ఇలా రకరకాల మంగళవారం హనుమంతుడు, ఇలా ఫాస్టింగ్ చేసే అలవాట్లు చాలామందికి ఉంటుంది. అది ఫుడ్ ఎలా ఫాస్టింగ్ చేస్తున్నామో అదే పద్ధతిలో ఉపవాసం ఎలా ఉంటానో డిజిటల్ ఫాస్టింగ్ వీక్లీ వన్స్ అన్న చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. వీలైనంతవరకు ఏది అవసరమో ఆ పని చేయడానికి అలవాటు చేసుకోవాలి. ఈ పీరియడ్లో ఈ టైంలో నేను సెల్ ఫోన్ ఆన్ చేసి ఉంటాను, మిగతా టైంలో నేను స్విచ్ ఆఫ్ చేస్తాను ఆర్ ఆటోమేటెడ్ మెసేజ్లు పెడతాను. ఒక నిర్ణయం అది, ఏ నిర్ణయం అయినా సరే కఠినంగా ఉన్నప్పుడు మీకు తెలియకుండా అవుతుంది. అలాగే డిజిటల్ ఎంత ఎడిక్ట్ అయ్యారో తెలియడానికి యాప్లు కూడా ఉన్నారు. మీరు ఈరోజు మొబైల్ మీద ఎంతసేపు కూర్చున్నారు, ఇంటర్నెట్లో ఎంతసేపు కూర్చున్నారు, ఇంటర్నెట్లో కూర్చున్న వాళ్ళంతా ఒంటర్నెట్ ఉంటుంది, ఒంటర్నెట్లో కూర్చున్న తొంటర్నెట్ ఉంటుందని నేను జోకేస్తుంటాను. ఇంటర్నెట్లో కూర్చున్న వాళ్ళంతా మీ పిల్లలందరూ చూడండి, రూమ్లోకి వెళ్ళి స్ప్లిట్ వేసేసుకుని డోర్ క్లోజ్ చేసుకుని మొదలు పెడతారు. అబ్బాయిస్ టుగెదర్ అన్ని గంటలు చదివితాడు, ఐఎస్ ఆఫీసర్లు అన్ని గంటలు చదివితే ఇంకా మానబడి అవుతాడు. బట్ మొబైల్లో డే అంతా కూర్చుంటారు, భోజనం మానేసారు, అందుచేత పిల్లలందరూ ఏమవుతున్నారు, లావ్ అయిపోతున్నారు, ఒబేసిటీ సిటీలో కామన్ అయిపోయింది. ఒంటర్నెట్ అంటే ఇంటర్నెట్లో కూర్చొని ఒంటర్నెట్, ముందు ఒంటరిగా ఉంటారు, ఐసోలేషన్, వెరీ డిప్రెసివ్. అది ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నారో వాళ్ళ తొంటర్నెట్ అంటే ఫోర్నోగ్రఫీ బూతులు డౌన్లోడ్ చేసుకుంటారు, తెలియకుండానే వాళ్ళు ఫోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోతారు. వాళ్ళని కదిపితే సర్రిన కోపాలు వస్తాయి, చిరాకు పడతారు, ఇరిటేట్ చేస్తారు, భోజనం శ్రద్ధ ఉండదు, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు, ఆన్లైన్లో ఫుడ్ను ఆర్డర్ పెట్టుకుని తినేస్తారు, కోక్ ఎక్కువ తాగుతారు. అండ్ అంచేత వాట్సాప్లో పొద్దున్న గుడ్ మార్నింగ్ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నైట్ గుడ్ నైట్ చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ. వీళ్ళందరికీ మొహమాటం లేకుండా రోజు ఇటువంటి గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు గుడ్ ఈవినింగ్ అది ఏదైనా అకేషన్ ఉన్నా ఆర్ పని ఉంటే పర్పస్ ఉంటే మన కమ్యూనికేషన్ అనేది పర్పస్ సాల్వ్ అవ్వడానికి ఒక మీడియాగా ఉండాలి తప్పించి పని పాట లేకుండా గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు గుడ్ ఈవినింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు బాగున్నారా తిన్నావా ఈ రొటీన్ తినకుండా ఎవడు ఉండడండి. ఇది ఈ క్వశ్చన్స్ తిన్నారా, కాఫీలు తాగారా, టిఫిన్లు తిన్నారా, టిఫిన్లు తాగారా, ఈ క్వశ్చన్స్ చాలామంది అంతే. అటు బిజీగా అయితే వర్క్లు ఉంటారు, తిన్నావా మళ్ళీ తిన్నావా అని ఆన్సర్ చేయడానికి అన్ని పనులు మార్కొని ఆన్సర్ చేయాలి. ఇటువంటి మొహమాటం లేకుండా చెప్పండి. మీ బంధువులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అనవసరమైన మీ దుఃఖ పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏదైనా ఉన్నప్పుడు నో డౌట్ ఏదైనా పర్పస్ ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి, ఆ డేట్స్లో విషయం చెప్పడంలో తప్పేం లేదు. రోజు అదే పనిగా మీరు ఎక్కడో డౌన్లోడ్ చేస్తారు, మీరు డౌన్లోడ్ చేసింది అందరికీ తోసేస్తుంటారు, మళ్ళా వాడు అందరికీ తోసేస్తుంటాడు. ఎవరి పనులు వాళ్ళు ఉంటే ఆ పనులు చెడగొట్టేవి ఏంటంటే ఇవే పొలిటికల్ గ్యాసిప్స్, కానీ అబద్ధాలు ఎక్కువ ప్రచారం అవి ఇవి కాబట్టి వీటికి దూరంగా ఉంటే బుర్ర ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉంటాయి. అది డెసిషన్ తీసుకోవాలి, అందరికీ మీరు చెప్పగలగాలి, నాకు అనవసరమని పంపించద్దు. ఎందుకంటే వాట్సాప్లో వచ్చిన వెంటనే ఏంటో అని చూడటానికి వెళ్తాం, అది అవసరమైందంటే వెల్ అండ్ గుడ్, అవసరమైందైతే టైం వేస్టే కదండి. నెంబర్ టూ, ఈ టైంలో నేను అసలు సెల్ ఫోన్లో అటెంప్ట్ చేయను డిసైడ్ అయిపోయింది. నెంబర్ త్రీ, నేను వీక్లీ వన్స్ మాత్రమే ఒక యూట్యూబ్ లేదంటే పర్యటన చూస్తాను ఏదో ఒక పీరియడ్ పెట్టుకోండి. నెంబర్ త్రీ. నెంబర్ ఫోర్, నా పనులు ఇంపార్టెన్స్ అయిన తర్వాతే నేను అనవసరమైన బ్రౌజింగ్కి ఎక్స్ప్లోరింగ్కి వెళ్తాను తప్పించి పనులు లేకుండా వెళ్ళను. నెంబర్ ఫైవ్, మెడిటేషను, ప్రాణాయామ, సెల్ఫ్ హిప్నటిజం ఇటువంటివి ప్రాక్టీస్ చేస్తే మనసు నీ దగ్గర ఉంటుంది, నువ్వు ఏది చెయ్యాలనుకుంటే అది చేయగలుగుతావు. ఒకసారి దానికి అడిక్ట్ అయిపోయిన తర్వాత ఆల్కహాల్ డ్రగ్స్ ఎలాగో అలాగే కాబట్టి దీనికి డీసెన్సిటైజేషన్ థెరపీ అని డిజిటల్ డిటాక్సిఫికేషన్ అంటాం.
డిజిటల్ డిఎడిక్షన్ థెరపీ అంటాం. ఇవన్నీ కూడా షట్ చేయడానికి, ఈ సెల్ని షట్ చేయడానికి ఉపయోగించే ఒక క్లినిక్ లాగా ఉపయోగపడుతుంది. సో నీకు నువ్వు సొంతంగా ఈ పద్ధతిలో పాటించి నీకు నువ్వు ఈ డిజిటల్ డిటాక్సిఫికేషన్, డిజిటల్ డిఎడిక్షన్ నుంచి, డిజిటల్ డిసెన్సిటైజేషన్ వీటి నుంచి బయటపడవచ్చు. మీరు తగ్గించుకోలేకపోతే, వందలాది మంది నేను ఇటువంటి అలవాట్ల నుంచి మానిపించాను, వేలాది మంది ఈ సమస్య ఉంది, వచ్చిన వాళ్ళందరికీ మానిపిస్తున్నాం. ఈనాడు పిల్లలు బ్రహ్మాండమైన చదువులు చదువుకోగలుగుతున్నారు, గతంలో వెనకబడ్డ వాళ్ళందరూ ఈనాడు చాలా ముందుకి వచ్చారు. సో డిఎడిక్షన్ పొందండి, డిజిటల్ డిటాక్సిఫికేషన్ పొందండి, ఈ జబ్బు నుంచి బయటపడండి. ఇది సరదా కాదు, అది సరదా సరదా సిగరెట్ అని ఎలాగ సిగరెట్ ఎడిక్ట్ అయిపోతున్నామో అలాగే సరదా సరదా మొబైల్ అని, సరదా సరదా ఇంటర్నెట్ అని, స్మార్ట్ ఫోన్ తోటి స్మార్ట్గా కిల్ అయిపోతున్నాం. దాని నుంచి బయటపడకపోతే అనారోగ్యవంతులు అయిపోతాం, జబ్బు నవ్వులైపోతాం, ఒబేసిటీ పెరిగిపోతుంది, డయాబెటీస్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, ఒళ్ళంతా కొవ్వె పెరిగిపోతుంది, కళ్ళు పోట్లు వచ్చేస్తాయి, కళ్ళు యొక్క ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి, కళ్ళుకి డ్యామేజ్ అవుతాయి, రకరకాల అల్జీమీర్ కానీ పార్కిన్సన్ కూడా రావడానికి కూడా కారణం ఉందని చెప్తున్నారు. అలాగే ఎక్కువ రేడియేషను పొందడానికి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు దాని నుంచి బయటపడేది. నమస్తే.